హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకసారి మనమందరం థింక్ చేద్దాం, మెషిన్స్కి హ్యూమన్స్కి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి. సో ఇలా ఒకసారి మనం థింక్ చేస్తే మనకి మెయిన్గా వచ్చే పాయింట్ ఏంటంటే, మెషిన్స్ అర్థం చేసుకునే కెపాసిటీ లేదు అండ్ డెసిషన్స్ తీసుకునే కెపాసిటీ లేదు, బట్ హ్యూమన్స్కి డెసిషన్స్ తీసుకునే కెపాసిటీ ఉంది అండ్ అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది అండ్ థింకింగ్ ఓన్గా థింక్ చేసే కెపాసిటీ ఉంది, బట్ మెషిన్స్కి ఆ కెపాసిటీ లేదు. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ మెషిన్స్ కెన్ థింక్? మెషిన్స్ కూడా థింక్ చేస్తే మన హ్యూమన్స్లా ఏమవుతుంది? ఇది పాసిబులేనా? ఎస్, త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేని గురించి ఎక్కువగా చెప్తుంది అంటే, మనం ఒక మెషిన్ని బిల్డ్ చేయాలి. ఎలా బిల్డ్ చేయాలంటే, ఆ మెషిన్ హ్యూమన్లా థింక్ చేయాలి, హ్యూమన్లా బిహేవ్ చేయాలి, హ్యూమన్లా వర్క్ చేయాలి అండ్ హ్యూమన్స్ లాగా కరెక్ట్ టైంలో కరెక్ట్ సిచ్యువేషన్స్లో కరెక్ట్గా లాజికల్గా డెసిషన్స్ తీసుకునే పవర్ ఉండాలి. అలాంటి మెషిన్స్ని బిల్డ్ చేయాలి. సో దానికోసమే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే వర్డ్ మనకి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే, 1950లో ఆలెన్ ట్యూరింగ్ అనే ఒక పర్సన్ ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేశారు. ఆ ఆర్టికల్ నేమే క్యాన్ మెషిన్స్ థింక్. సో ఆ ఆర్టికల్ పబ్లిష్ అయినప్పటి నుంచి చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని కొన్ని కనిపెట్టారు, డిస్కవర్ చేశారు. అవన్నీ మన నెక్స్ట్ వీడియోలో ఎగ్జాంపుల్స్గా చూద్దాం.